నమస్కారం అండి. ఈ హైటు నా హైటు. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు, నేను బాగానే చేశాను నేను అనుకుంటున్నాను. రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పాలి ఎలా చేశాను అనేది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. పెద్ద స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, స్టేజ్ కింద ఉన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హలో, నాకు ఈ అవకాశం ఇచ్చిన సుబ్బు గారికి థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్స్ స్వామి గారు, బాబ్జీ గారు, శ్రీనివాస్ గారు, రాజా గారు, వీళ్ళకి కూడా వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేశానండి. దీనిలో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఏడుగొండల గారు, కోటేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఎవ్రీ సెక్ నేను చంటి ఉన్న నేను చేసిన ప్రతిరోజు ప్రతి సెకను ఎంజాయ్ చేశాను. సుబ్బు గారు మళ్ళీ మళ్ళీ ఇంకా ఎన్నో బిగ్ హిట్స్ ఈ సినిమాతో స్టార్ట్ అయ్యి చాలా తీయాలి. దానిలో మేమిద్దరం ఇంకా చాలామంది ఆర్టిస్టులకి అవకాశం రావాలని కోరుకుంటున్నాను. సుబ్బు గారు వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండి. నిజంగానే ప్రతి ఒళ్ళు చెప్తారు చాలా ఇంట్రెస్ట్ ఉంది సినిమా ఇండస్ట్రీ ఇది అది అని. ఒక అద్భుతమైన కెరియర్ యుఎస్లో ఉండి అది వదిలి ఇక్కడ అప్రూవ్ చేసుకోవడానికి వచ్చి ఒక ప్రయత్నం చేశారు, చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరినీ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. సుబ్బు చాలా సంవత్సరాలుగా పరిచయం, తను ఒక మంచి ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్గా నాకు చాలా దగ్గర. కథ తెలుసు, రాహు కథ తెలుసు, టీజర్ చూశారు చాలా అద్భుతంగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్ స్వామి గారు, బాబ్జీ గారు అండ్ ద అదర్ ప్రొడ్యూసర్స్ చాలా ఇష్టంతో తీసిన సినిమా. అండ్ నాకు ఇష్టమైన టెక్నీషియన్స్ ఉన్నారు దీంట్లో, ప్రవీణ్ లక్కరాజు వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఎక్స్ప్రెస్ రాజాలో ఆ సాంగ్ కలర్ఫుల్ చిలక ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్స్ ప్రవీణ్. యా, ఎప్పుడు అంటుంటాను యుఎస్లో ఉంటాడు తను, నేను ఫేస్బుక్లో మెసేజ్ చేస్తా తొందరగా కలిసి పనిచేయాలి మనము అని మెసేజ్ చేస్తూ ఉంటాను. బట్ ఈ విధంగా మధుర ఆడియో ద్వారా తన ఆల్బమ్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డిఓపి ఎడిటర్ అందరూ ఒక మంచి టెక్నీషియన్స్, సుబ్బు ఒక మంచి ప్లాన్తో సినిమా చేశారు. ప్రెటీ కాన్ఫిడెంట్ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చాలా నమ్మకం ఉంది నాకు. గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్ అండ్ యునో వాట్ ఎవర్ సపోర్ట్ యునో. అంటే ఇప్పుడు అంత టెక్నీషియన్స్ రాజ్యం నడుస్తూ ఉంది, మంచి కథలు మంచి టెక్నీషియన్స్ రాజ్యం నడుస్తూ ఉంది. సో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది ఇలాంటి టీంకి. సో మీరు విజయం డెఫినెట్లీ సాధిస్తారని. అందరికీ నమస్కారం. సో ఈ ఐ వాంట్ థ్యాంక్ సుబ్బు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. హీస్ అ వెరీ ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది సుబ్బుతో పనిచేయడం. సో చాలా నాలోంచి చాలా కొత్త కొత్త ట్యూన్స్ తెచ్చాడు, విచ్ ఐ కుడెంట్ డూ ఇట్ వితౌట్ హిమ్, వితౌట్ హిస్ ఎంకరేజ్మెంట్. సో థ్యాంక్ యూ సుబ్బు. సో ఈవెన్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేశాము, సో దాంట్లో కూడా హీస్ పుషింగ్ మీ టు గివ్ ద బెస్ట్. సో ఇట్స్ చాలా మంచి మంచి మెలడీస్ వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వెనకాల. సో అంటే ఒక కొత్త అప్రోచ్ చూస్తున్నాం అనమాట సీన్స్కి, సో విచ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్. సో అండ్ ఐ వాంట్ థ్యాంక్ మధురా గారు, మధురా ఆడియో అండ్ మధురా శ్రీధర్ గారు. ఎప్పటి నుంచో నాకు నేను పాస్ట్ 2 ఇయర్స్ కొంచెం బ్రేక్ తీసుకున్నా కానీ, బట్ హీ వాజ్ ఆల్వేస్ దేర్ సపోర్టింగ్ మీ, ఫేస్బుక్లో మెసేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. అండ్ యా, సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. నమస్కారం. I am one of the cinematographers of this movie. I would like to thank the other cinematographer Suresh. He took me on board along with Subbu garu. And coming to Subbu garu director, whichever he narrated me before the shoot, same thing he executed while shooting is going on. So I am very much happy, Subbu garu, to work with you. And I have seen the copy, really artist Abhi and Kriti nailed it. You guys really fantastic, and good music by Praveen, and thanks for the producers for all time support everywhere, and all the best for the rest of team. Thank you.
సో నా ప్రీవియస్ లైఫ్లో ఐ వాజ్ అన్ ఐటీ ఆర్కిటెక్ట్ అన్నమాట. ఆర్కిటెక్ట్ ఐ వాజ్ అన్ ఆర్కిటెక్ట్ ఇన్ మై ప్రీవియస్ లైఫ్. సో అక్కడ ఒక వీ కామన్లీ యూజ్ దిస్ థింగ్, ఇట్స్ సార్ట్ ఆఫ్ క్లిషేడ్, బట్ ఎ పిక్చర్ ఈజ్ వర్త్ 1,000 words అని. సో ఐ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ మోర్ యాప్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ రైట్, లైక్ ఎ పిక్చర్ ఈజ్ వర్త్ 1,000 words. సో ఐ రియలీ హోప్ దాట్ యు నో మై Jesus spoke. So I'm not going to say anything more than that. And really, I hope that that's what it is. So now, I mean, I just need to give this word of thanks. So I thank my producers. Really, they backed me up to the fullest. So I really appreciate Swami Garu, Babji Garu, and also Srinivas Rao Garu. So obviously, my crew is my strength. My cast is my strength. They did a terrific job. Abhiram Verma, Kriti, they nailed it, the performances wise. And Suresh, Ishwar, Praveen, I mean, I can't thank enough Praveen for the kind of music that he provided. And also, from the color standpoint, Gani, cinematography standpoint, the both of them, actually, they did pretty good job. Amar is my editor. I've been, like, bugging him a lot. So, actually, Praveen was saying, right, like, you know, sort of, you know, maybe I could be pain in the neck, like, because I keep pushing him so all the time. So finally, I really thank the media and press to come here to cover this small movie in a big way. Thank you. And last but not least, as the cliche goes, I thank my family. Actually, my son was actually joking at days that, you know, he doesn't see me. Then he says that, you know, dad came for sleepover, I guess, tonight. So it's like, you know, so that's like, that was hilarious. So I thank my family for all the support. May US nunchi ikkadiki move ayyam, they came out of their comfort zone to come here. It's all for my passion. I put them through some, you know, all this. So it's out of their league, out of their comfort zone. I thank them. So I think I spoke a lot than I thought I would. Thank you very much. Thank you. I would actually like to begin by thanking my director. He's the reason I'm here today. He saw the potential in me that I could play such a, I don't have the word for it. You guys will watch the movie and you'll see the kind of character that I was very lucky to play, and I have you to thank for it. Coming to the team, of course, first I'd like to thank my producers as well for believing me as much as he did and giving me this opportunity. I think a film is not something on one person. I think the entire team comes together to build something beautiful, to you know, to create something amazing. And I think everyone who's standing here did their part beautifully, and everything is just wonderful. I don't have enough words, actually. I'm short of words right now. Again, Abhiram and Prabhakar Garu, it was a wonderful opportunity to be working with such amazing actors, such senior actors, Chanti Garu and Girdar Garu and Chanti Garu, I'm sorry. So, as I was saying, it was my wonderful understanding with Subbu sir. He guided me throughout all the scenes, all the scenes wonderfully, and I think you'll all see it in the film. Yeah, all I can say is thank you so much, all of you, for being here, and can't wait for you to all to watch the film. Thank you. Munduga ikkada vachina media andarki thanks, and naaku ee opportunity ichinanduku Subbu sir ki chaala thank you andi, and mammalni relentless ga support chesina ma producers andarki chaala chaala thanks. And first time my story vinnappudu I was like really blown away with this film. And I definitely wanted to do it. So, and then I was pleasure working with Kriti, and thank you my cinematographers Ishwar Garu and Suresh sir for giving us an amazing visuals, and Praveen bro, amazing songs, man. Like 5 songs in Andy, you will love the songs, I'm pretty sure. And thank you BVS Ravi Garu and Madhurasidhar Garu for supporting us. Yeah, thank you. Namaskaram. Munduga producers Babji Gariki, Raja Gariki, అలా స్వామి గారికి శ్రీనివాస్ గారికి వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక థ్రిల్లర్ సినిమాని షూటింగ్ దాకా తీసుకెళ్ళడం చాలా కష్టం, ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంది బాగుంది అంటారు, కానీ సినిమా తీయడానికి ఎవరు ఒప్పుకోరు.
థ్రిల్లర్ సినిమా ఏముంటుంది అంటారు, దాంట్లో కామెడీ కలపండి, వైలెన్స్ కలపండి, సెక్స్ కలపండి, కమర్షియల్ చేజ్లు కలపండి, ఇంట్రడక్షన్ కలపండి, ఫైనల్ సాంగ్ కలపండి, ఇలా చాలా చాలా చేసి దాన్ని కిచడీ చేసిన తర్వాత కానీ ఒప్పుకోరు. కానీ అలాంటిది థ్రిల్లర్ సినిమా అనే సబ్జెక్ట్ విని ఈ సినిమా తీద్దాము, ఈ సినిమా ప్యాషనెట్గా తెర మీదకి ఎక్కిద్దాము, ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అని నమ్మి ఎన్నో వ్యాయ ప్రయాసాలకు కూర్చి సినిమా తీసుకురావటం, వాళ్ళని ఒప్పించడంలో సుబ్బు శక్తి ఎంత ఉందో, వాళ్ళు ఒప్పుకోవడంలో వాళ్ళ నమ్మకం అంత ఉంది. సో కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. ఆ తర్వాత థ్రిల్లర్ సినిమా అనగానే కెమెరామెన్ రఘు సురేష్ కానీ, ఈశ్వర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కానీ, మన ఎడిటర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ అమరు కానీ, వాళ్ళందరికీ ఒక తెలియని జీల్ మొదలవుతుంది. అంటే వాళ్ళ ప్యూరెస్ట్ అండ్ ఫుల్లెస్ట్ ఆఫ్ స్కిల్స్ని ఎగ్జిబిట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ జానర్ లాయల్ ఫిల్మ్స్. ఒక కామెడీ సినిమా, ఒక ప్యూర్ కామెడీ సినిమా, ఒక ప్యూర్ హారర్ సినిమా, ఒక ప్యూర్ థ్రిల్లర్ సినిమా, ఇలా జానర్ లాయల్ సినిమాలకు మాత్రమే ప్యూర్ స్కిల్స్ని మనం ఎగ్జిబిట్ చేయడానికి టెక్నీషియన్స్ వీలవుతుంది. సో ఐ డెఫినెట్లీ బిలీవ్ అండ్ హోప్ దట్ దే ఆర్ గివింగ్ ద ఫుల్లెస్ట్ అండ్ ప్రవీణ్ ఈజ్ ఆల్వేస్ నో ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ విత్ ఫిల్మ్ ఆఫ్టర్ ఫిల్మ్. అతను గీతాంజలి అండ్ హారర్ కామెడీ చేసిన, ఎక్స్ప్రెస్ రాజా అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసిన, ఇప్పుడు ఇలాంటి సినిమా చేసిన, యునో ఇట్స్ యాక్చువల్లీ బూన్ ఫర్ హిమ్ ఫర్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్. అండ్ ఇందాక మధురాశ్రీ గారు చెప్తున్నారు ప్రొడ్యూసర్స్ గురించి, ఐమ్ వెరీ హ్యాపీ. ఒక ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి ఉన్న ఒక ప్రొడ్యూసర్ మ్యూజిక్ లేబలిస్ట్ అండ్ డైరెక్టర్ మధురా శ్రీధర్ గారు ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా దే హ్యావ్ మేడ్ ఎ మార్క్. అండ్ ఐ నౌ వాంట్ టు టాక్ సంథింగ్ అబౌట్ సుబ్బు. ఇండస్ట్రీలో చదువు పూర్తయిపోగానే హైదరాబాద్ వచ్చి, లేకపోతే చెన్నై వచ్చి, ఎన్నో సంవత్సరాలు అసిస్టెంట్గా పనిచేసి, లేకపోతే గోస్ట్ రైటర్స్గా పనిచేసి, అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేసి, తిరిగి తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి డైరెక్టర్ అవడం ఒక పద్ధతి. లేదంటే కుటుంబ పరిస్థితుల వల్ల, లేకపోతే చదువుకోవడం వల్ల ఉద్యోగాలు చేసి, మళ్ళీ ఉద్యోగం అయిన తర్వాత పెళ్ళి పిల్లలు పుట్టాక ఇంకా సినిమా తీయాలని బయలుదేరటం ఇంకో పద్ధతి. రెండింటికి కష్టం ఒకటే, రెండింటికి అవసరమైన స్కిల్ ఒకటే, రెండింటికి అవసరమైన ప్యాషన్, నాలెడ్జ్, క్రియేటివిటీ. చాలామంది అమెరికా నుంచి వస్తే ఈ ఇంగ్లీష్ మాట్లాడతాడు రైట్, సరిగ్గా సినిమా తీయలేడు అని మాట్లాడుకోవటం నేను విన్నాను. మధుర శ్రీధర్ గారికి బాగా తెలుసు, ఆయన అలా వచ్చిన వాడే. కానీ అలా వచ్చిన వాళ్ళందరూ బాగా సక్సెస్ అయ్యారు. దేవగట్ట కానీ, శేఖర్ కమ్ముల కానీ, దర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, అడ్విశేష్ కానీ, మధుర శ్రీధర్ గారు కానీ, దే హ్యావ్ మేడ్ మై మార్క్ బికాస్ ఎడ్యుకేషన్, ఎక్స్పో, యు నో సీయింగ్ ద వరల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ విల్ డెఫినెట్లీ కౌంట్ ఇన్ మేకింగ్ ఎ మార్క్ ఇన్ క్రియేటివ్ ఫీల్డ్. సుబ్బు నేను యుఎస్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కలిసినప్పుడు నాకు తన షార్ట్ ఫిలిమ్స్, తన వర్క్, తన జర్నీ, తన ప్యాషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగే అతని భార్య కవిత, వాళ్ళిద్దరికీ సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. లిటరేచర్ మీద, సినిమా వరల్డ్ సినిమా మీద ఉన్న అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు డెఫినెట్లీ అక్కడి నుంచి పిల్లలు పుట్టిన తర్వాత ఇండియా తిరిగి వచ్చి సినిమా స్టార్ట్ చేయడానికి తనకి ఆల్మోస్ట్ 7 ఇయర్స్ పట్టినట్టుంది. ఐ థింక్ అదే 7 ఇయర్స్ పట్టడం అంటే నాట్ నార్మల్ థింగ్. ఒక అసిస్టెంట్గా చేరినా 7 ఇయర్స్లో సినిమా తీస్తాడు డైరెక్టర్. ఒక రైటర్గా వచ్చినా 4-5 ఏళ్ళలో కథ రచయితే అవుతాడు. అలాంటిది 7 ఏళ్ళు కృషి చేసి, ఉద్యోగం ఉన్నా లేకపోయినా పోరాడి కథ రాసుకుని, కథని చెడగొట్టుకోకుండా కాపాడుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టం. ఇలాంటి థ్రిల్లర్ ఫిల్మ్స్ని రాసుకోవడం కంటే ప్రతివాడు ఏదో సలహా ఇస్తాడు, నా బొట్టాడు వస్తే ఏమో దీంట్లో కదా కామెడీ కలుపు, దీంట్లో ఇది ఏ బి సెంటర్లో ఆడదు, ఇది ఏ సెంటర్లో ఆడదని మాకు తెలిసి తెలియని నాలెడ్జ్లు, మా దెబ్బలు తినడం వల్ల వచ్చే జబ్బులు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉంటాం వాళ్ళకి. బట్ హీ స్టక్ టు హిజ్ బేసిక్ ఎమోషన్. అండ్ టీజర్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్లీ ఇది వేడివేడి జిలేబీలాగా మార్కెట్లో పెట్టగానే కొనేసుకునే సినిమాలో ఉంది. స్టేజ్ పై ఉన్న మా సినిమా గ్రూప్ అందరికీ కూడా నా తరపు నుంచి, మా కొలీగ్స్ తరపు నుంచి నమస్కారం. యాక్చువల్గా సినిమా అంటే మాకేం తెలియదు. సుబ్బు గారు వచ్చి ఈ సినిమా తీస్తానంటే స్టోరీని ఇదేదో వెరైటీగా ఉందని చెప్పి మీ ఇష్టం సరి తీయండి, డబ్బులు పెడతామని చెప్పాం. ఈ రోజు వరకు మేము సినిమా చూడలా, ఇప్పుడే చుట్టాం. యాక్చువల్గా సినిమా తీయాలని కోరిక ఉంది, కానీ సినిమా ఎట్లా తీయాలనేది మాకు తెలియదు. డబ్బులైతే పెడతామనుకున్నాం, పెట్టాము. మా శ్రీనివాస్ గారు, బాబుజీ గారు ఇద్దరు కలిసి నాకు సపోర్ట్ చేశారు. మేము ముగ్గురు కలిసి దీంట్లో ఒక 1/4 మన సుబ్బు గారు కూడా యాజ్ ఏ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఇన్వెస్ట్ చేశారు. మేము 4 మెంబర్స్ కలిసి దీనిలో ఇన్వెస్ట్ చేసి పిక్చర్ ఫైనల్కి తీసుకొచ్చాం. ఇప్పటి నుంచి ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అనేది ఇంకా గాడ్ నోస్. ఓకే, వచ్చిన అందరికీ, పెద్దలకి, మీడియాకి, కొలీగ్స్ అందరికీ ఇక్కడ వచ్చినందుకు దీనికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి.
మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.